బాబు, నేను రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తాను, నువ్వు బండి లెఫ్ట్లో ఆపుకో, ఇక్కడ మీడియా కూడా ఎక్కువగా ఉంది. నేను పోలీసుని రా, కాల్ ట్రేస్ చేశాను, నా చేతిలో చస్తావు. మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేశాడు. ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో చెక్ చేసావా? నంబర్ చెక్ చేస్తే రమ్యాన్ వచ్చింది. ఎంక్వైరీ చేస్తున్నాను, తెలుస్తుంది. డాక్టర్స్ డీటెయిల్స్ అడిగారు కదా, ఏమైనా సార్ట్అవుట్ చేశారా? ఎస్ చీఫ్, డాక్టర్ షణ్ముఖం జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్లో ఏర్కొన్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు. ఆ తర్వాత అప్రూవర్గా మారి శివానంద్తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఫోకస్ ఆన్ హిమ్. ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్, అమెరికాకి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళారట. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ వీక్. ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి. ఆయనకి ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ని పోస్ట్పోన్ చేయమను లేదా క్యాన్సిల్ చేయమను. ఓకే చీఫ్. అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరమైతే నేను ఆథరైజ్ చేస్తాను. అలాగే మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి హెల్ప్ అడగండి. ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి, పానిక్ అవ్వకూడదు. ముందు జాగ్రత్త చర్యని మాత్రం చెప్పండి. హలో, ఫర్ గాడ్స్ సేక్ పిక్ అప్ ద ఫోన్. హలో, అవసరమైతే నేను వచ్చి మాట్లాడతానని చెప్పండి చీఫ్. వాట్? బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను. నో, ఇప్పుడు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను చీఫ్, తర్వాత మాట్లాడతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ వాడు నిజంగానే సీరియల్ కిల్లర్ అయితే ఆ డాక్టర్ ఎవరో మనం కనిపెట్టాలి, కనిపెట్టి కాపాడాలి. వాట్? మీరు మాట్లాడి తీరాలి, అర్జెంట్. మిస్టర్ భాను, నేను కాసేపు అయిందా? చెప్పు. వాట్? కమింగ్. వి ఆర్ లేట్. ఎందుకు ఇక్కడ ఇంత కంపు కొడుతుంది సార్? ఈ గొడవ వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్. దొరకలేదు సార్. డ్రెస్, బాడీ వీపులో ఉన్న 4-డిజిట్ నెంబర్ మీ శివానంద్ కేసు లాంటిదే సార్. తర్వాత ఇంకో విషయం సార్, లాస్ట్గా డాక్టర్ గారి సెల్ నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్. మార్నింగ్ చెప్పాను కదా చీఫ్. ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్? తెలుసు భాను, ఇది మా జో నెంబరే. నిన్న హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు. ఇదే విధంగా శివానంద్ మర్డర్ అయిన తర్వాత మా వందనకు కూడా ఫోన్ చేశాడు. మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు చీఫ్. ఫుట్ ప్రింట్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి చీఫ్. సార్, ఈ
లాయర్ డ్రెస్. అర్థం కదా? తర్వాత ఎవరిని చంపబోతున్నాడో చెప్తున్న పోకర్. వెల్కమ్ టీమ్. దిస్ గాయ్ ఇస్ డెఫినెట్లీ సైకాటిక్ అండ్ అ సీరియల్ కిల్లర్. ఈ కేసు నేను డీల్ చేస్తాను భాను. శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని చంపింది ఒకే హంతకుడు. అర్థమైంది సార్. ఈ కేసు విషయంలో ఏ హెల్ప్ కావాలని అడగండి. మీతో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ సార్. జో, ఇతను ఎవరినో చూసినట్టు చెప్తున్నాడు సార్. ఎవరిని సార్? నిన్న రాత్రి 2 గంటల అయి ఉంటుంది. ఆ గొడవ నుంచి ఒకటి బయటకు వెళ్ళడం నేను చూశాను సార్. అతని మొహం చూసావా? అతను పొడుగ్గా ఉన్నాడు సార్. మొహం చూడలేకపోయాను. మొహం కనపడకుండా ముసుగేసుకుని ఉన్నాడు సార్. హుడెడ్ జాకెట్ చీఫ్, విశ్వరూపంలో తల మీద వేసుకొస్తారు, అదేనా? అవును మేడం. గూడౌన్కి వెళ్ళే ముందు ఆ సీన్లో ఆ డ్రెస్, ఫైట్కు ముందు. ఏ, మేము విశ్వరూపం సినిమా 10 సార్లు చూసాం, నువ్వేం చూసావు అది చెప్పు. బయటకు వచ్చి ఓ పెద్ద జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్. ఏం కలర్? వీధి దీపాల వెలుతురులో నలుపు అనిపించింది సార్. ఏం జీప్? ఫోర్డ్, మహీంద్రా, మారుతి? కంపెనీకి జ్ఞాపకం లేదు సార్. ఇదిగో ఇటు చూడు, ఇటువంటిదేనా? అవును మేడం, ఇటువంటి జీపే. సరే వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఏ ఇట్రా సార్, నైట్ 2 గంటలకు నీకు ఇక్కడేం పని? నేను గార్మెంట్స్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తాను సార్. కంపెనీ బస్సు కూడా అదిగో అక్కడే ఆగుతుంది. దిగి వచ్చేటప్పుడు చూశాను సార్. హత్యలు చేసేవాళ్ళని వదిలేస్తారు, ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చావగొడతారు సార్. మీలాంటి కానిస్టేబుల్స్ వల్లే సార్ మాకు తలనొప్పి. ఎవరా కానిస్టేబుల్? ఆయన కూడా పెద్ద ఆఫీసర్ తెలుసా? తక్కువ చేసి మాట్లాడకు. కానిస్టేబుల్ అంటే సారీ సార్. పోరా, పిలిచినప్పుడు రావాలి. నన్ను కానిస్టేబుల్ అంటాడా? ఏంటా నువ్వు? కొంచెం కూడా పోలీసు అంటే భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడేవాడిని పట్టుకొని డ్రాయర్లో బాంబు పెట్టాలి. మీ కామెడీగా ఉంది కదా. జో, కానిస్టేబుల్ జో. డాక్టర్ రమ్య చాలా మంచి ఆవిడ సార్. ఫోరెన్సిక్ పాథాలజిస్ట్గా నాతో చాలా కేసుల్లో పనిచేస్తారు. ఆవిడని ఎందుకు చంపేశారో అర్థం కావడం లేదు సార్. పదేళ్ళ అమ్మాయి ఉంది సార్, పాపం ఉరి తీసి చంపేశారు సార్. దాంతో ఆపలేదు. రాత్రి 2 గంటలు అయి ఉంటుంది, అప్పుడే ఆమె ప్రాణాలు పోయాయి. అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు.